హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఆర్వి రూపాస్ వరల్డ్. ఇప్పుడు సంక్రాంతి అయిపోయింది కదా, సకినాలు చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఏంటండి, ఇప్పుడు కూడా మనము ఏ కాలంలో ఉన్నాము? కలికాలం ఇదంతా కూడా. అంటే ఒకప్పుడు సంక్రాంతికి మాత్రమే పిండి వంటలు చేసుకునే వాళ్ళం, కానీ ఇప్పుడు స్వీట్ షాపులలో ఏ దొరకని ఐటెం అయితే ఉండట్లేదు. అంటే ఏ పండగకు ఈ పర్టికులర్గా ఆ పండగకే తినాలని అయితే ఏం లేదు. మనకి ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడైనా కూడా మనము చేసుకోవచ్చు వాటిని. మనం అంటే ఎక్కువ కష్టపడకుండా తక్కువ మొత్తంలో చేసుకుంటూ ఎంజాయ్ చేయొచ్చు. అయితే చేసిన ప్రతిసారి కూడా మనకు అవి కుదురుతాయా, కుదరకుండా గట్టిగా వస్తే ఎట్లా, మనకు బయట కొన్నట్టుగా ఉండవు కదా అని అనిపించవచ్చు. అయితే మీకు గుళ్ళగా మంచి టేస్టీతో ఉన్నటువంటి సకినాలు తయారు చేసే విధానం ఏంటో నేను ఒకసారి మా అత్తగారి స్టైల్లో చూపిస్తాను. ఈ సకినాలు తినడం స్టార్ట్ చేసినామంటే ఇంకా ఒకటి తర్వాత ఒకటి అలాగే తినాలనిపిస్తుంది. క్రంచీగా క్రష్గా ఉంటూ ఎంతో టేస్టీగా కూడా ఉంటాయి. నేనైతే అది స్టార్ట్ ఒకటి తిందామనుకుంటాను, మళ్ళీ ఇంకా నాలుగైదు తినేస్తూనే ఉంటాను, అంత టేస్టీగా ఉంటాయి. కాబట్టి మన నోటి గిర్ని స్టార్ట్ అయిందంటే మాత్రం వదిలిపెట్టలేము, అంత బాగా టేస్టీగా ఉంటాయి, క్రిస్పీగా. ఇంకా దీనికి కావలసిన పదార్థాలు మీకు ఆల్రెడీ తెలుసు, అంత తెలిసిన ప్రాసెసే. కాకపోతే గుళ్ళగా మంచి క్రంచీగా రావడానికి కోసం ఏం టెక్నిక్స్ ఫాలో అవుతాం అనేది చూడండి. ముందుగా మనము కావలసిన బియ్యం, అంటే మామూలుగా అయితే మేము కూడా ఎక్కువ మొత్తంలో చేసుకోము, ఎప్పుడు కావలిస్తే అప్పుడు 2 or 3 kgs అట్లా చేసుకుంటుంటాం. ఎందుకంటే ఇవి ఎక్కువ రోజులు ఉంటే ముక్క వాసన రావడం కానీ లేదా గట్టిపోవడం కానీ వెదర్కి అలా జరుగుతుంది. కాబట్టి ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు ఒక 2 kgs or 3 kgs, 2 to 4 kgs అట్లా పోసుకుంటూ ఉంటాము. ఇంకా ఇంతలో అవి మనకు స్టార్టింగ్లో ఎక్కువ తినేస్తాం కానీ తర్వాత కొన్ని రోజులు పోయాక ఇంట్రెస్ట్ పోతుంది, కాబట్టి తక్కువ చేసుకోండి ఎప్పుడు కూడా. దీనికోసం బియ్యాన్ని ఒక నైట్ నానబెట్టాలి, అంటే పడుకునే ముందు నానబెట్టేసి తెల్లారిన తర్వాత వాటిని నీళ్లు లేకుండా వడగట్టాలి. వడగట్టిన తర్వాత దాన్ని మనం గిన్నెకి పంపించేసి పిండి చేసుకోండి. ఈ విధంగా పిండి పట్టించుకొని పెట్టుకోవాలి. అయితే ఈ సకినాలకి మనం తినే సన్న బియ్యం కాకుండా దొడ్డు బియ్యాన్ని తీసుకుంటే బాగుంటుంది, కరకరగా ఉంటాయి, అంటే పొంగినట్టుగా అవుతాయని మా అత్తయ్య గారు అంటారు. కాబట్టి ఆ బియ్యాన్ని మనం బాగా అయితే నానబెట్టేసి తర్వాత మాత్రం పట్టించుకోవాలి. దీనికి నేను కొంచెం ఎక్కువ మొత్తంలోనే నువ్వులు తీసుకుంటున్నాను, అంటే దాదాపుగా ఒక 3 kgs కి 1/2 kg నువ్వులు తీసుకుంటాను నేను. నువ్వులు కాస్త ఎక్కువ వేసుకుంటే టేస్టీగా కూడా ఉంటాయి, కాబట్టి ఒక 3 to 4 kgs తీసుకున్నా కూడా నేను 1/2 kg నువ్వులు తీసుకుంటున్నాను. తర్వాత ఒక 4 oz దాదాపుగా ఒక 1/2 oz తీసుకుంటున్నాను. ఇది హెల్త్కి అయితే చాలా మంచిది, అండ్ కాఫ్ రాకుండా కూడా ప్రొటెక్షన్ అయితే ఇస్తుంది. కాబట్టి ఇప్పుడు పిండి పట్టించిన తర్వాత ఓమా అండ్ నువ్వులు రెండు కూడా మనం గాలించుకోవాలి, ఎందుకంటే దానిలో ఎలాంటి చిన్న ఇసుక అనేది ఉంటుంది కాబట్టి అది పోయేలాగా ముందుగా మనం గాలించి పెట్టేసుకొని ఇప్పుడు అతడిగా ఉండగానే వడగట్టి ఇందులో కలిపేసుకోవచ్చు. ఎందుకంటే పిండి కూడా పచ్చిగా ఉంటుంది కాబట్టి మనం ఈ తడి నువ్వులని అండ్ తడి ఓమాని ఇందులో వేసేసి బాగా కలిపేసేయాలి. కలిపేసిన తర్వాత ఇప్పుడు కొంచెం సాల్ట్, మనం దానికి సరిపడినంత సాల్ట్ తీసుకొని, సాల్ట్ సరిపోయిందా లేదా అనేది పిండి మిక్స్ చేసిన తర్వాత కూడా మనం టేస్ట్ చేసి చెప్పొచ్చు. దీన్ని చూసుకోవచ్చు ఎంత సరిపడుతుందో అంత మీరు వేసుకోండి. వేసుకొని అన్నీ కలిపి బాగా మిక్స్ అయ్యేలాగా కలిపే. ఇంతేనండి, చాలా సింపుల్. దీనిలో కలపాల్సినవి ఓన్లీ ఓమా, నువ్వులు, సాల్ట్. ఇంకా మనం ఒక మంచి క్లాత్లో కానీ బేసిన్లో కానీ తీసుకొని కలపాలి. మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా కలిపిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ దాన్ని కలిపేసుకో, అంటే పోయడానికి అనువుగా ఉండే విధంగా మొత్తం ఒకసారి కలిపి పెట్టుకోండి. ఎందుకంటే పిండి నానితే మంచి సకినాలు అనేవి బాగా తెగకుండా వస్తాయి, కాబట్టి మొత్తం పిండిని కలిపేసి పెట్టుకోండి. పెట్టుకొని అది ఆరుతూ కాస్త గట్టిగా అవుతుంది, దాన్ని మళ్ళీ కొంచెం కొంచెం తీసుకొని ఈ విధంగా వచ్చేలాగా మనం వాటర్ అనేది కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఇంకా మనము చుట్టేసుకోవడమే. చుట్టేసిన తర్వాత ఇంకా చూడండి, చూడండి పిండి తెగకుండా ఎంత బాగా వస్తున్నాయో శకలాలు. అయితే మనం మరీ పెద్ద సైజులో చుడితే ఏమవుతుందంటే అవి తీసేటప్పుడు విరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి, కాబట్టి మీడియం సైజులో చుట్టుకోండి. మీరు ఎక్కువగా కూడా మరీ ఎక్కువ మొత్తంలో చేసుకొని తర్వాత ఎక్కువ రోజులు తినడం అది వీలు కాదు, కాబట్టి తక్కువ చేసుకోండి అండ్ ఎక్కువసార్లు చేసుకోండి. ఇంకా నూనె ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇంకా చూడండి, ఇలా రెండు వైపు అంటే బాగా రెండు వైపులా కాలేలాగా వాటిని తిప్పుతూ మీరు తీసేయండి. బాగా బ్రౌన్ కలర్కి రాకుండా వైట్గా ఉన్నప్పుడే తీసేసేయండి.
ఎందుకంటే మూకుట్లో ఉన్నప్పుడు వైట్గానే కనబడతాయి, కానీ తీసిన తర్వాత మళ్ళీ బ్రౌన్ కలర్కి వస్తాయి, టేస్ట్ మారుతుంది. కాబట్టి మీరు మ్యాక్సిమం ఒకటి ఒక వాయి వేస్తే మీకు తెలుస్తుంది ఆ కలర్ బయటికి దిగగానే ఎలా వస్తున్నాయో. చూడండి ఇక్కడ ఇలా ఉన్నాయంటే వాటిని ఇట్లా చుంచి చూసినట్లయితే క్రంచీగా ఉంటాయి. చూడండి ఇలా ముట్టుకుంటేనే విరిగిపోతున్నాయి. ఒక చేతి ఉన్న చూడండి ఎంత క్రంచీగా అండ్ టేస్టీగా ఉన్నటువంటి సకినాలు రెడీ అయిపోయాయి. చూడండి ఒక చేతితోనే చూడండి విరి చేస్తున్నాను నేను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.